అనంతపురం జిల్లా స్మార్ట్ అనంత ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ నారాయణస్వామి ఆధ్వర్యంలో అనంతపురంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి చాలా ప్రమాదం ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించడం వలన డబ్బు ఆదా చేసుకోవడంతో పాటు పర్యావరణం కూడా దెబ్బతినకుండా కాపాడుకోగలుగుతామన్నారు. అందువలన స్మార్ట్ అనంత ఆర్గనైజేషన్ తరఫున మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈరోజు స్మార్ట్ అనంత ఆర్గనైజేషన్ తరఫున అనంత యువశక్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంచడం జరుగుతుంది. ఇక్కడ ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే, వాతావరణ కలుషితం నిర్మూలించడమే మా ఉద్దేశము. ఇక ముందు కూడా స్మార్ట్ అనంత వాతావరణము ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కార్యక్రమం చాలా చేపడుతుంది. మాము ఇమ్మీడియట్గా మేము ఒక 400,000 చెట్లు నాటాలని కూడా అనంతపురం సిటీలో ఆలోచిస్తున్నాము. దీనికి అనంత యువశక్తి సహకారం కూడా ఉంటుందని చక్కా నాగేంద్ర గారు చెప్పారు. ఇప్పుడే అనంత స్మార్ట్ అనంత ఎస్టాబ్లిష్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, అనంతపురిని స్మార్ట్ సిటీ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దడం కోసం. నేను యాక్చువల్లీ ఎన్ఆర్ఐగా ఉన్నాను. అవన్నీ వదిలిపెట్టేసి 15-20 సంవత్సరాలు అనంతపురం పట్టణాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసి ఒక స్మార్ట్ సొసైటీగా తీర్చిదిద్దే విషయం కోసం వచ్చాం. జస్ట్ మై మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ టు మేక్ స్మార్ట్ సొసైటీ అండ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ.